సభ్యుడిగా, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు మోసపూరి మాటలు, అదేవిధంగా మోసపూరి హామీలతో పబ్బం కడుతున్న పార్టీలకు వాళ్లకు కాలం కడుతున్న పార్టీకి ఈ ఓటు ద్వారా వాళ్ళు సరైన బుద్ధి చెప్పాలని బాగానే అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను ఆదిలాబాద్ ఎంపీ పార్లమెంట్ సభ్యునిగా నామినేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిర్వహించకుండా ఏదో ఎన్నికల హామీలు పబ్బం గడపడాన్ని తప్ప ప్రచారం మాత్రం ఎటువంటి లేదు. అదేవిధంగా బీజేపీ పార్టీ ఇది కొన్ని హామీలు ఇస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ప్రచారం తప్ప దాన్ని కూడా మనకు ప్రభుత్వానికి ఎటువంటి చేయడంలో విఫలమైంది పార్టీ. అదేవిధంగా నేను అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేట్ చేసింది కాబట్టి నా గుర్తుకు కేటాయించిన తర్వాత నాకు ఆదరించాలని మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకు కోరుతున్నాను.